నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ దుర్గాష్టమి మరియు మహానవమి శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. మనమందరం ఒకరికొకరు అండగా నిలుస్తూ బతుకమ్మ పండుగను పరిపూర్ణం చేసుకోవాలి. రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎమ్మెల్సీ కవిత. వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం. వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు. జర్నలిస్టులను అవమానపరిచిన కౌన్సిలర్ పై చర్యలు తీసుకోవాలి. బోధనలో వేరువేరుగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు. పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు చీరల పంపిణీ. నవ్విపేట చేయి భవానీ దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎంపీ అరవింద్. ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు. డివిజన్లో భక్తులతో సందడిగా మారిన దేవీమాత మండపాలు. రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ అంటేనే ఎంతో సందడిగా ఉంటుందని, అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఎవరింట్లో వాళ్ళు మాస్కులు పెట్టుకుని పండుగలు జరుపుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రత్యేక మీడియా సందేశాన్ని వారు విడుదల చేశారు. ఎంతో సందడిగా జరుపుకునే సద్దుల బతుకమ్మ పండుగను ప్రత్యేక పరిస్థితుల్లో ఎవరితో వారు జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆడబిడ్డలంతా ఉత్సాహంగా బతుకమ్మ పాటలు నెమరు వేసుకుంటూ యూట్యూబ్లో బతుకమ్మ కొత్త పాటలు వింటూ పెద్ద ఎత్తున పండుగను జరుపుకుంటున్నట్టు సోషల్ మీడియాలో చూస్తున్నాం అని ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. ఒక పక్క కరోనా, మరోపక్క హైదరాబాద్లో అకాల వర్షాలు ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నాయని, మనమందరం ఒకరికొకరు అండగా నిలుస్తూ బతుకమ్మ పండుగను పరిపూర్ణం చేసుకోవాల్సిన సందర్భం వచ్చిందని అన్నారు. వరదల కారణంగా నష్టపోయిన వారందరినీ ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ తక్షణ సహాయంగా 550 కోట్ల రూపాయలను విడుదల చేయడం సంతోషదాయకమని అన్నారు. హైదరాబాద్ ప్రజల ఇబ్బందులు త్వరగా తొలగిపోవాలని, గౌరమ్మ తల్లి దయతో కరోనా కనుమరుగవ్వాలని ఎమ్మెల్సీ కవిత ప్రార్థించారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేశారు. జై తెలంగాణ. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం బతుకమ్మ అంటే సందడిగా ఉండేది, కానీ ఈసారి కరోనా వల్ల అందరం కూడా ఎక్కడోళ్ళం అక్కడ ఎవరింట్లో వాళ్ళు మాస్కులు పెట్టుకొని బతుకమ్మ చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన ఆడబిడ్డలందరూ చాలా ధైర్యంగా, చాలా ఉత్సాహంగా పాత పాటలు నెమరేసుకుంటూ కొత్త పాటలను యూట్యూబ్ ద్వారా వింటూ పెద్ద ఎత్తున పండుగ జరుపుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఒక పక్క కరోనా, ఇంకొక పక్క హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వానలు ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మనందరం కూడా ఒకరికొకరు అండగా నిలుస్తూ ఈ పండుగను పరిపూర్ణం చేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఈ పరిస్థితులను గమనించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వరద నీరు వచ్చినటువంటి వారందరినీ ఆదుకోవడానికి తక్షణ సాయంగా 550 కోట్లను మంజూరు చేయడం చాలా సంతోషకరం. మరి హైదరాబాద్ నగర వాసులందరూ పొతంగల్ గ్రామంలో శ్రీ స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గామాత దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మరియు అఖండ హరినామ సప్తాహ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దుర్గామాత పంచమదశ వార్షికోత్సవ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతినిత్యం దుర్గామాత దగ్గర ఉదయం 8 గంటలకు అలాగే రాత్రి 7 గంటలకు గణపతి నవగ్రహ మాత్రిక ప్రధాన కలుష దుర్గామాత శ్రీ లక్ష్మీ మంత్ర అభిషేకం, దుర్గా అష్టోత్తర కుంకుమార్చన, హారతి, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతిరోజు 10 గంటలకు కాకడ హారతి, సాయంత్రం 5 గంటలకు భజన, రాత్రి 9 గంటలకు హరిపాట్ లాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 9 రోజుల నవరాత్రుల సందర్భంగా సప్తాహలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి 3 చొప్పున ప్రతిరోజు ఉదయం పలహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అందజేస్తూ దాతలుగా నిలుస్తున్నారు. సప్తాహ ముగింపు సందర్భంగా దయ్యండి మహారాజ్ చేతుల మీదుగా భక్తులు మహాప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా మండల వైస్ ప్రెసిడెంట్ మరికల్ గంగాధర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి బియ్యాన్ని అందజేస్తున్నారు. అనంతరం శ్రీ స్వామి వివేకానంద యూత్ అధ్యక్షుడు మోహన్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి ఈ నవరాత్రి ఉత్సవాలు ఏ ఆటంకం లేకుండా ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. గత 4 సంవత్సరాల నుండి సప్తాహ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో గ్రామంలో 100కు పైగా యువకులు ముందుకు వచ్చి ఉచిత సేవ చేయడం చాలా గర్వంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో మహేందర్ సేటు, డాక్టర్ రమేష్ భూమయ్య, వడ్ల దత్తు, నవీన్, సత్యనారాయణ, శంకర్, రమేష్ గౌడ్ భక్తులు తదితరులు పాల్గొన్నారు. భక్తులందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అట్టనే మరి మన తనయుడు మన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి యొక్క తనయుడు ప్రతి సంవత్సరం భవానీ మాతకు మరి ఇక్కడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అన్నదాత ఈసారి కూడా ఇవ్వడం జరిగింది. మరి అది ఇక్కడ మోహన్ గారికి మేము అప్పచెప్పినాం. సాయగౌడ మోహన్ గారికి మరి వివేకానంద గ్రూప్ కూడా మరి దయచేసి మీరు దాన్ని స్వీకరించాలి. పోచారం సురేందర్ రెడ్డి గారి ప్రసాదం కూడా మరి మన గ్రామ ప్రజలందరూ భవానీ మాతాకి భవానీ మాతాకి జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ శ్రీ స్వామి వివేకానంద ఆధ్వర్యంలో 4 సంవత్సరాల నుండి అఖండ హరినామ సప్తాహ కార్యక్రమం నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా చేయరచ్చు. కానీ కొత్తగల్ గ్రామంలో మాత్రం శ్రీ స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో శ్రీ సాయి భజన మండలి వారి సహకారంతో సప్తాహ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగల్ గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా కూడా యువత ముందుగా యువత ముందుండి కార్యక్రమాన్ని జరిపిస్తారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన గ్రామ పెద్దలు మరియు అన్నాధికారులు అధికారులు రాజకీయ నాయకులు అదే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు. జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 32వ వార్డు కౌన్సిలర్ ఇమ్రాన్ షరీఫ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బోధన పట్టణంలో జర్నలిస్టులు ఆందోళన చేశారు. ప్రింట్ మీడియా జర్నలిస్టులు మున్సిపల్ కార్యాలయం ఎదుట బయట ఇచ్చారు. కౌన్సిలర్ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ రాజేశ్వర్కు మరియు ఏసీపీ రామారావుకు ఇమ్రాన్ వ్యాఖ్యలపై ఖండిస్తూ చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని వారు అందజేశారు. జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌన్సిలర్ ఇమ్రాన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు రోడ్డెక్కారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నానంతరం ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి విరతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ప్రింట్ మీడియా అధ్యక్షుడు తేళ్ల రవికుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల పట్ల అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సదరు కౌన్సిలర్ వ్యాఖ్యలు జర్నలిస్టు వృత్తిని అవమానపరిచేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాల కాలంగా పురపాలక అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నామని గుర్తు చేశారు. ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న తమను తమ కుటుంబ సభ్యులను అవహేళన చేస్తూ మాట్లాడడం తమ మనోభావాలకు బాధ కలిగించిందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడు ఎవరు కౌన్సిల్ సమావేశంలో జర్నలిస్టులను అవగౌరవపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు లేవని గుర్తు చేశారు. అగౌరవపరిచే విధంగా దూషించిన 32వ వార్డు కౌన్సిలర్ ఇమ్రాన్ షఫీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, పదవి నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రింట్ మీడియా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, జర్నలిస్టులు సాగిరాజు బాలరామరాజు, గడ్డం గంగులు, సాంబశివరావు, మొహమ్మద్ అహ్మద్, నల్వాల కృష్ణ, కౌర్షిద్ అహ్మద్, మొహమ్మద్ ఇర్ఫాన్, కారం స్వామి సభ్యులు ఉన్నారు. మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ ఇమ్రాన్ జర్నలిస్టుల పైన జర్నలిస్టుల కుటుంబాల పైన మాట్లాడిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది, జుగుప్సాకరంగా ఉంది. ఆర్ఎండ్బి రోడ్డు అంబేద్కర్ చౌరస్తా నర్సీ రోడ్డుకు వెళ్లే రోడ్డు జనరల్గా ఆర్ఎండ్బి ప్రధాన రహదారులు ఏవైనా కూడా రోడ్డుకు 50 ఫీట్లు అటువైపు ఇటువైపు అనేది విస్తరణ జరుగుతుంది. కానీ తాను అలా కాకుండా 40 ఫీట్ల విస్తరణ జరుగుతుందని ప్రలోభాలకు గురి చేసి చేస్తున్న సందర్భంలో ఓ ఉర్దూ పత్రికలో ఒక వార్త ప్రచురించడం జరిగింది. అది కూడా సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా ప్రచురించడం జరిగింది. ఆ వార్తను తప్పుడు వార్తగా చిత్రీకరిస్తూ ఆయన కౌన్సిల్ సమావేశంలో సవాల్ విసరడం, జర్నలిస్టుల పట్ల అసభ్యకరంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఒక బాధ్యతమైన హోదా ఉన్న కౌన్సిలరు కౌన్సిల్ సమావేశంలో ఆ విధంగా మాట్లాడడం, అదేవిధంగా దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అనేది జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, లేనట్లయితే ఆయన పైన వేటు వేయాలని మున్సిపల్ అధికారులు. నవీపేట మండల కేంద్రంలోని జై భవానీ దుర్గామాత దేవి శరన్నవరాత్రి వేడుకలు 11వ వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా
శనివారం జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ చేతుల మీదుగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయంలో ధర్మపురి అరవింద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవ్విపేట మండల కేంద్రంలోని బాసల జాతీయ రహదారి ప్రక్కన గత 11 సంవత్సరాల నుండి జై భవానీ దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో హిందూ సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరూ మహిళా మూర్తులు మన్ననలు పొందుతున్నారు. దుర్గామాత మండపానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ను ప్రత్యేకంగా ఆహ్వానించడంతో ఆయన దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళామూర్తులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు ఎక్కువ సంఖ్యలో విచ్చేసి దుర్గామాతను దర్శించుకుని చీరను అందుకోవడం జరిగింది. ఉత్సవ కమిటీ బాధ్యులు ఎలాంటి వేలంపాట్లు విధించకుండా మహిళలకు చీరలను ఉచితంగా అందించడం శుభ కార్యక్రమమని ఎంపీ అరవింద్ అన్నారు. ఇక దుర్గామాత ఉత్సవ కమిటీ వారు ఫ్లెక్సీపై ఏర్పాటు చేసిన అయోధ్యతో ఆయి హాయ్ అభికాషి మధురా బాకీ హై అనే నినాదం బాగుందని అన్నారు. చరిత్రలో జరిగిన తప్పులన్నింటినీ ఇప్పుడు సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జయభవాని ఉత్సవ కమిటీ సభ్యులు తుమ్మల కృష్ణ, శ్రీనివాస్ గౌడ్, రాజేంద్ర గౌడ్, అరవింద్ రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమం, మన ఆడపడుతులందరికీ కూడా నూతన వస్త్రాల బహుకరణ, అమ్మవారి ఒక ఎంత బ్రహ్మాండంగా ఉందంటే లోపల పోగానే మంచిగా అనిపిస్తుంది నాకు. అంత మంచి మండపం పెట్టింది 11వ సంవత్సరం. ఇది కూడా మళ్ళా ఇది నాకు బాగా నచ్చింది. అప్పు మీరు జరుగుతుంది అయోధ్యతో ఆయి హై హై చరిత్రల బాకీ ఉన్నాయని తీసుకోవాలి కదా మరి ఏ మీడియా మిత్రులు, అంతే కదా బాకీ ఉన్నాయని చరిత్రలో జరిగిన తప్పులన్నీ ఇప్పుడు సరి చేసుకోవాలి మరి. అందుకే మోడీ గారు వచ్చిండ్రు, అందుకని మనం మోడీ గారు భక్తులమై రాజకీయాలలోకి వచ్చినాం, అంతే కదమ్మా. ఒక్కడ్రా అందరూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి నాతో ఇంత మంచి నూతన వస్త్ర బహుకరణాలు మొదలు పెట్టించినందుకు కమిటీ సభ్యులందరికీ పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ జర్నలిస్టులను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన 32వ కౌన్సిలర్ ఇమ్రాన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు శనివారం బోధన్ సిఐ రాకేష్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నెల 22వ తేదీన బోధన్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో అకారణంగా జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 32వ వార్డు కౌన్సిలర్ ఇమ్రాన్పై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు మూడు తారచంద్ర నాయక్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తూ ప్రతిరోజు వార్తల సేకరణ చేస్తుంటామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తుంటామని, ప్రభుత్వం ద్వారా వచ్చే ఆదేశాలను అధికారులు ఏర్పాటు చేసే సమావేశాలను, సమాచారాన్ని ప్రజలకు తమ మాధ్యమాల ద్వారా చేరవేస్తామని గుర్తు చేశారు. అటువంటి జర్నలిస్టులపై కౌన్సిలర్ ఇమ్రాన్ దురుద్దేశం పూర్వకంగా పరుప పదజాలంతో ఒక అధికారిక సమావేశంలోనే పాత్రికేయులను అవమానపరుస్తూ మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులతో పాటు తమ కుటుంబాలను సైతం అవహేళన చేస్తూ కించపరిచే విధంగా మాట్లాడడమే కాకుండా జర్నలిస్టులు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సమావేశంలో ఆవేశంగా మాట్లాడడం మా మనోభావాలను దెబ్బతీసిందని ఆందోళన వ్యక్తం చేశారు. అకారణంగా తమను దూషిస్తూ అవమానపరిచిన కౌన్సిలర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాంటి వారిపై రౌడీ షీట్ బుక్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు నల్వల విజయకుమార్, రాము, వినయ్, కమలాకర్, రాజేశ్వర్, రమేష్, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ సర్వే సమావేశంలో 32 వార్డు కౌన్సిలర్ ఇమ్రాన్ అనే వ్యక్తి రిపోర్టర్లపై పరుష పదజాలంతో దూషించడమే కాకుండా వ్యక్తిగతంగా అంటే వాళ్ళ ఫ్యామిలీని కించపరుస్తూ అవహేళన చేస్తూ మాట్లాడడం జరిగింది. ఆ విషయము మా బోధ రిపోర్టర్లపై మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బోధన్ టౌన్ సిఐ పల్లె రాకేష్ గారికి రాని ఫిర్యాదు చేయడం జరిగింది. అలా వెంటనే స్పందించి అతని 32వ వార్డు కౌన్సిలర్ ఇమ్రాన్పై కేసు నమోదు చేయడం కూడా జరుగుతుంది. ఇలాంటి చర్యలు ఎవరైనా కానీ తదుపరి చేస్తే మాత్రము మా పరంగా అట్లా వారిపై కేసే కాకుండా తదుపరి చర్యలు అతను బర్తరఫ్ చేసే విధంగా మా చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం. బోధన్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇక శనివారం ఆలయ ఆవరణలో కళ్యాణోత్సవం సందర్భంగా వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామివారి కళ్యాణం అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు.
బోధన్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారి ప్రీతికరమైన శనివారం అలాగే శక్తి స్వరూపిణి అయిన లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైన అష్టవతిథి కలిసి రావడంతో అమృత సిద్ధ యోగమని అన్నారు. ఇలాంటి రోజున శ్రావణ నక్షత్రం కూడా కలిసి రావడం వల్ల ప్రత్యేకతను సంతరించుకుందని ఆలయ కమిటీ చైర్మన్ పబ్బ మురళి తెలిపారు. ఋత్వికులు శ్రీశ్రీ దారుచర్యులు ఆలయ పూజారి శ్రీ దీపక్ పాండేలు వేద మంత్రాలతో కళ్యాణం నిర్వహించారు. కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీరామ్, సూర్యనారాయణ, విజయలక్ష్మి, పాలపల్లి శ్రీకాంత్ స్వరూప, అరుణ్ కుమార్, సౌమ్య, సదానందం, స్వప్న దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బోధన ఆలయంలో నిర్వహించుకుంటున్నాము. ఈ యొక్క కళ్యాణం ఏదైతే మనం నిర్వహించుకుంటున్నామో చాలా శ్రేష్టమైనటువంటిది. నవరాత్రి దేవి అమ్మవారి యొక్క ప్రీతికరమైనటువంటి శరద్ ఋతువు లోపల వచ్చే ఈ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఆ నవరాత్రులలో భాగంగా స్వామివారికి అమ్మవారు అంటే శక్తి స్వరూపిణి. అలాంటి శక్తి స్వరూపిణిని మనం స్వామివారికి, వెంకటేశ్వర స్వామికి మనము అప్పజెప్తున్నాం, అంటే ఇస్తున్నాము కన్యాదానం. ఈ కళ్యాణం కన్యాదానం చేసి అమ్మవారిని స్వామివారికి సమర్పిస్తాం. అంటే శక్తిని స్వామివారికి సమర్పించడం చేత స్వామివారి యొక్క దయ వాత్సల్యం ఏదైతే ఉందో అవి ఉత్తేజితమై మనకు స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనపైన కలిగేలాగా చేసి మన కోరికలు ఏవైతే ఉన్నాయో, అభీష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరేలాగా అమ్మవారు చేస్తారు. వాత్సల్యాది గుణోజ్వలం భగవతి మందే జగన్మాతరం అని చెప్పేసి అంటాం. అంటే పరమ పవిత్రమైనటువంటి మాసం లోపల ఇలాంటి మనకు భాగ్యం కలగడం, కళ్యాణంలో పాల్గొనేటువంటి భాగ్యం కలగడం అనేది అది స్వామివారి యొక్క కృప. అంతేకాకుండా అష్టమి నాడు శనివారం ఈరోజు అది కూడా వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటిది. అష్టమి కూడా కూడుకొని ఉన్నటువంటిది, అది కూడా అష్టమి అంటే అమ్మవారికి ప్రీతికరమైనది. ఆ విధంగా స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి కూడా ప్రీతికరమైనటువంటి రోజు. దీన్ని మనము అమృత యోగము అని చెప్పేసి అంటాం. రెంజల్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ కళ్యాణ మండపంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు దుర్గాష్టమి పురస్కరించుకుని 8 గంటలకు వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య హోమం, యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక భక్తులు మొక్కులను చెల్లించుకున్నారు. శనివారం మొదటిగా గణపతి నామస్మరణ మరియు లింగార్చన కార్యక్రమం అనంతరం యజ్ఞాన్ని ప్రారంభించారు. యజ్ఞ కార్యక్రమం సందర్భంగా వేద పండితులు వంశీ మహారాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీ కళ్యాణ మండపంలో 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి యజ్ఞయాగాదులు చేస్తామని వెల్లడించారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అన్ని విధాలుగా అమ్మవారికి రోజుకో రూపంలో తయారు చేయడం జరుగుతుందని అన్నారు. 8వ రోజు దుర్గాదేవి రూపంలో దర్శనమిచ్చారు. శాంతి కలగాలని యజ్ఞాలు చేయడం జరుగుతుందని అన్నారు. అమ్మవారు దసరా ఉత్సవాల్లో 9 రోజుల పాటు రోజుకొక రూపంలో ఉంటుంది కాబట్టి రోజుకొక రూపంలో గ్రామస్తులు పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గ్రామాన్ని కాపాడే తల్లిని పూజించడం వల్ల అందరికి మంచి జరుగుతుందని వెల్లడించారు. గ్రామంలో పాడి పంట, పిల్లాపాప, పశు సంపదలు చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో దంపతులు ప్రశాంత్ కుమార్, నారాయణ, రమణ, భూమేష్, సతీష్, సంజీవ్ కుమార్ గ్రామస్తులు పాల్గొన్నారు. దుర్గా నవరాత్రుల సందర్భంలో, దసరా నవరాత్రుల సందర్భంలో ఈరోజు 8వ రోజు. ఈరోజు దుర్గాష్టమి. మనము ప్రతిసారి కూడా దుర్గాష్టమి రోజునే ఈ యొక్క హవనాన్ని చేసుకుంటాం. అమ్మవారు లోక సంరక్షణ కొరకు ఎన్నోసార్లు అవతారానికి చక్కగా అందరికీ కూడా లోక సంరక్షణ కొరకై ఎన్నో సంహారాలను చేస్తూ తన రుద్రరూపాన్ని, తన యొక్క మాతృత్వాన్ని ప్రపంచానికి అందరికీ తెలియజేసిన సందర్భంలో అమ్మవారి యొక్క రోజుగా ఈ రోజును అనుకుంటూ ఈరోజు మనం దుర్గాష్టమిని చేసుకుంటుంటాం. కావున ఈరోజు అమ్మవారికి మనము రెంజల్ గ్రామం, ఎడపల్లి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో, మండపాల్లో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం దుర్గాష్టమి పురస్కరించుకుని ఉదయం 8 గంటలకు హోమం, యజ్ఞం నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య భక్తులు మొక్కులను చెల్లించుకున్నారు. ఇక గ్రామస్తులు మొదటిగా గణపతి నమస్కారం, స్మరణ చేసి లింగార్చన చేసి యజ్ఞాన్ని ప్రారంభించడం జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది నిర్వహించారు. ఇలా 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి యజ్ఞయాగాలు చేశారు. దేవీమాత నిర్వాహ కమిటీ ఆధ్వర్యంలో అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని
రోజు ఒక అవతారంలో భక్తులు దర్శించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా దేవీమాత ఉత్సవ కమిటీ బాధ్యులు మాట్లాడుతూ 8వ రోజున దుర్గాదేవి అవతారం కాబట్టి దుర్గాదేవి రూపంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ప్రతి సంవత్సరం గ్రామ యువకులు దేవీమాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు ధనంజయ మహారాజ్, యువకులు సందీప్, నవీన్, గంగాచన్, ఉప్పు జయరాజ్ మరియు యువకులు మహిళలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మనమందరం ఒకరికొకరు అండగా నిలుస్తూ బతుకమ్మ పండుగను పరిపూర్ణం చేసుకోవాలి. రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎమ్మెల్సీ కవిత. వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం. వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు. జర్నలిస్టులను అవమానపరిచిన కౌన్సిలర్ పై చర్యలు తీసుకోవాలి. బోధనలో వేరువేరుగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు. పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు చీరల పంపిణీ. నవ్విపేట జై భవానీ దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎంపీ అరవింద్. ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు. డివిజన్లో భక్తులతో సందడిగా మారిన దేవీమాత మండపాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ మెగావిజన్.